అవుట్ అండి, బాగా తీస్తాడు ఈడింగ్. బ్యాక్ ఏముందండి, లాస్ట్ సినిమా కూడా బాగానే ఆడింది కదా, యాక్టింగ్ లో బ్యాక్. ఆ రొటీన్ యాక్షన్ ఎప్పుడు చేసేవాడు కదా, అది ఎట్లుండేది అంటే స్టాండ్ వేసుకున్న సైకిల్ తొక్కినట్టుండేది, అలా కాకుండా స్టాండ్ తీసి సైకిల్ తొక్కాడు ఈసారి, బాగా చేశాడు యాక్టింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు, మేం పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి. రెండేళ్ల గ్యాప్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా రాజా ది గ్రేట్, 2015 దీపావళికి వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకుని మనోడు నటించిన సినిమా రాజా ది గ్రేట్. పటాస్ సుప్రీం సినిమాలతో హిట్ కొట్టి అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడంతో పాటు దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన మెహరీన్ కౌర్ హీరోయిన్గా నటించింది. రవితేజ అంధుడిగా నటించడంతో సినిమాకు రిలీజ్కు ముందే హైప్ వచ్చింది. ఇక స్టోరీలోకి వెళ్తే, పుట్టుకతో అందుడైన కొడుకుని పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకునే ఓ తల్లి కోరికను అతడు ఎలా నెరవేర్చాడు, అందుకు హీరోయిన్ ఎలా సహాయపడింది అనే లైన్కు సెంటిమెంట్ కామెడీని జోడించి కథను ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. టూ ఇయర్స్ బ్రేక్ తర్వాత చేస్తే ఏం చేస్తున్నారు అని అందరూ అనుకున్నారు. రెండేళ్ళు బ్రేక్ తర్వాత ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు ఇరగదీసి ఉత్తి కారేశారు. అల్టిమేట్ కామెడీ, డిస్కషన్ లేదంటే అనిల్ రావి కూడి ఎక్స్ట్రాడినరీ. హైలైట్స్ మొత్తం హైలైటే, నవ్వుతానే ఉన్నారు జనాలంతా, మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వుతానే ఉన్నారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, సెకండ్ హాఫ్ మాత్రం నిరాశపరిచిందని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి ఇది మాస్ను అలరించే సినిమాని తేల్చేశారు. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మాస్ మసాలా మూవీ అని రవితేజ తన యాక్టింగ్తో మరోసారి ఇరగదీశారంటున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తుంది. ప్రకాశ్రాజ్కు కుమార్తెగా మెహరీన్, అనంతలక్ష్మిగా పరిచయం అవుతుంది. ఇందులో ప్రకాశ్రాజ్ పోలీస్ ఆఫీసర్గా రౌడీల ప్రాబల్యం ఉండే భువనగిరికి ప్రకాశ్రాజ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రకాశ్రాజ్ సీనియర్ పోలీస్ అధికారిగా ఇరగదీశాడు. రవితేజ బ్లైండ్గా ఉన్నా కూడా ఐక్యూ కలిగిన పాత్రలో మాస్ మహారాజా రవితేజ ఎనర్జెటిక్ ఎంట్రీ ఇచ్చాడు. హీరో ఫ్రెండ్గా శ్రీనివాసరెడ్డి కూడా మంచి కిక్నిచ్చాడు. ఈ సినిమాలో చూపించిన బ్యాంక్ రాబరీ సీన్ పెద్దదిగా ఉంది. ఇంటర్వెల్ థీమ్లో రవితేజ డైలాగ్ ఐఎమ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్, ఈ డైలాగ్కి థియేటర్లో విజిల్స్ కేకలే. మూవీలో అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ వర్కౌట్ అయ్యాయి. రవితేజ చూపులేని వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో ఫైట్ని అద్భుతంగా డిజైన్ చేశారు. ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఆమ్ ట్రైన్డ్ అనే డైలాగ్ రవితేజ క్యారెక్టర్కు సరిపోయింది. ఒక్కోసారి కామెడీని ఫోర్స్డ్గా నవ్వాల్సి వస్తుంది. రాజా ది గ్రేట్ మూవీలో పెద్ద పెద్ద సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఈ మూవీకి ప్లస్. ప్రకాశ్ రాజ్, పృథ్వీ, రాధిక, రాజేంద్ర ప్రసాద్, తనికల బర్ని, సంపద్ రాజ్, రాజా ది గ్రేట్ చాలా డిఫికల్ట్ రివెంజ్ స్టోరీ అని చెప్పొచ్చు. గున్నా గున్నా మామిడికి దారితీసే సీన్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో చూపించినట్లు హీరోకి ఎక్కువ ఐక్యూ లెవెల్స్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో అతను చేసే కొన్ని విషయాలు రెస్క్యూ పనులు సమర్థించడం కష్టమని ఒక భావన వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ మెహరీన్ని కాపాడే రెస్క్యూ సీన్లో ప్రేక్షకులకు అనిపిస్తుంది. అలేబా అలేబా అనే సాంగ్, డార్జిలింగ్లోని అందమైన లొకేషన్లలో సాంగ్ని చిత్రీకరించారు. నాకే నేను నచ్చేస్తున్న సాంగ్లో రాశి కన్నా సర్ప్రైజ్ ఎంట్రీ అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో వచ్చే లాస్ట్ సాంగ్ ఎన్నియల్లోకి కామెడియన్స్ స్పెషల్ ఎంట్రీతో ఈ సాంగ్ చాలా నవ్వు తెప్పిస్తుంది. ఇందులో సంపూర్ణేశ్తో సహా ఇంకొంతమంది కామెడియన్స్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తారు. ప్రముఖ కామెడియన్స్ ఆలీ, బిత్తిరి సత్తి, రఘుబాబులు వరుసగా ఎంట్రీ ఇస్తారు. హీరో తల్లిగా రాధిక కూడా ఒక మహిళా కానిస్టేబుల్గా పరిచయం అవుతుంది. రాధిక రవితేజ మధ్య ఫన్నీ సీన్స్, రాజేంద్ర ప్రసాద్ పృథ్వీ మధ్య అద్భుతమైన కామెడీ సీన్స్ బాగున్నాయి. ఈ చిత్రంలోకి హైలైట్ ఏంటంటే హీరో రవితేజ ఫ్లాష్ బ్యాక్కి రవితేజ కొడుకే మాస్ మహారాజ్గా చిన్ననాటి రవితేజగా నటించడంతో రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. క్లైమాక్స్లో వచ్చే కామెడీకి హీరోయిజం రెండు కలిపి చేసిన ఫైట్ సీన్ బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో డీసెంట్గా ముగిసింది. డైలాగ్ డెలివరీ, ఇంటర్వెల్ బ్యాంగ్, రవితేజ, పృథ్వీ, రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా ఫస్ట్ హాఫ్లో బాగున్నాయి. ఇక కీలకమైన సెకండ్ హాఫ్లో మాత్రం కాస్త సాగదీసి కనపడింది.
స్టోరీ పరంగా రొటీన్ రివెంజ్ డ్రామానే అయినా బలమైన కామెడీ సీన్లు సినిమాకి పెద్ద ఎసెన్స్. ఇక సినిమాటోగ్రఫీ, రవితేజ ఎనర్జెటిక్ నటన, హీరోయిన్ మెహ్రీన్ అందాలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. ఒక రొటీన్ రివెంజ్ డ్రామా సెకండ్ హాఫ్ కాస్త ఎక్కువైనా రన్ టైం 149 నిమిషాలు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఓవరాల్గా కామెడీ అదిరిపోవడంతో ఈ సినిమా కమర్షియల్గా బాగా వర్కౌట్ అవుతుందని తెలుస్తుంది. ఇక ట్విట్టర్లో పబ్లిక్ పోస్ట్ చేసిన రివ్యూలు కూడా ఒకసారి లుక్ వేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు, మేము పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.